సర్వీసెస్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అయితే మనందరికీ హ్యాపీగానే ఉంటుంది పర్సనల్ లెవెల్లో. అయితే ర్యాంక్ తెచ్చుకోవడం ఫస్ట్ స్టెప్ అయితే సమాజానికి ఏం చేసాం అనేది చాలా ముఖ్యమైన సెకండ్ స్టెప్ అన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ ఒక రోల్ మోడల్ ఉన్నారు, తన పేరే కృష్ణతేజ. తంది గుంటూరు జిల్లా చిలకలూరుపేట, తెలుగు అబ్బాయి. తను 2014 సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 66th ర్యాంక్ వచ్చి కేరళ క్యాడర్ వచ్చింది. అక్కడితో తన ప్రస్థానం ఆగిపోలేదు. 4 సంవత్సరాల క్రితం కేరళలో వరదలు వచ్చినప్పుడు తను చేసిన కృషి యునిసెఫ్ కూడా మెచ్చుకుంది. దాదాపు అలెపి జిల్లాలో సబ్ కలెక్టర్గా పనిచేస్తూ అక్కడ ప్రజానీకానికి తను ఆరాధ్య దైవమయ్యాడు. ఆ తర్వాత ఆ ప్రజలు తన్నే కలెక్టర్ కావాలని కోరుకున్నారు. ఈ రోజున తను కేరళలో అలెపి జిల్లాలో కలెక్టర్ అయ్యాడు. ఈ సందర్భంగా అసలు అది తన ప్రస్థానం తలుచుకుంటేనే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక ఆస్పిరెంట్గా, సివిల్స్ ఆస్పిరెంట్గా తను సివిల్స్ సాధించడానికి ఎంత కష్టపడ్డాడు, తను ఎంత చక్కగా రైటింగ్ ప్రాక్టీస్ చేశాడు, ఆ తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాడు, 66th ర్యాంక్ ఎలా సాధించాడు, ఐఏఎస్ ఎలా అయ్యాడు, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ తర్వాత తను ఏం చేస్తున్నాడు అనేది రెండో ప్రస్థానం. సో ఇది చూడటానికి వినటానికి నాకు చాలా గర్వంగా అనిపించి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి యువత ఇంకా ఎంతోమంది తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఒకసారి కృష్ణతేజ నిన్న కలెక్టర్గా ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళిన వీడియో ఒకసారి చూద్దాం. నేను మేడంని కలిసిన ఫస్ట్ రోజు మేడం పెట్టిన ఒకే ఒక కండిషన్, నువ్వు 365 రోజులు కంటిన్యూస్గా వస్తాను అంటే నేను ఎగ్జామ్ పెడతాను, ఏదైనా రోజు కనుక నువ్వు ఆబ్సెంట్ అయితే ఇంకా ఆ రోజు నుంచి నన్ను వచ్చి ఎగ్జామ్ అని అడగద్దు అన్నారు. నేను 365 రోజులు కన్సిస్టెంట్గా మేడం దగ్గరికి టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాశాను. అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్ రోజు మేడం ఒక మాట అన్నారు, లైఫ్లో కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది తేజ, నేను నిన్ను 365 రోజులు ఎగ్జామ్ రాయమంది దేనికి అంటే కన్సిస్టెన్సీ అనే దాన్ని నీకు ఒక హ్యాబిట్గా చేద్దామని చెప్పి నేను ఎగ్జామ్స్ రాయమన్నాను. ఈరోజు నీకు తెలియకుండానే ఒక పనిని మొదలుపెట్టినట్లయితే అది పూర్తయ్యేదాకా నువ్వు ఓపికతో చేస్తావు, ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది నీకు హ్యాబిట్ అయింది, సో కాబట్టి నీకు సక్సెస్ అనేది చేరువలో ఉంటుంది అన్నారు. ఆ ఇంపాక్ట్ అనేది నేను సర్వీస్లో వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాను. ఈరోజు నేను ఏ వర్క్ చేసినా సరే కన్సిస్టెంట్గా చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఏబుల్ టు సీ ద ఫ్రూట్స్ ఫర్ ఇట్ అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ టీచింగ్ యూ వాట్ ఈస్ కన్సిస్టెన్సీ అండ్ మేకింగ్ ఇట్ యాజ్ అ హ్యాబిట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.